భాగం చేసిపోతే నికార్సైన కార్యకర్తగా ఫలితాన్ని పక్కన పెట్టి పార్టీకి అక్కడ ఉన్న కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని నిబద్ధగల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను అక్కడ ఎన్నికల్లో నిలుస్తున్నా ఆడ ఫలితాలు ఏ విధంగా ఉన్నా ధైర్యంగా నేను కొట్లాడినా ఇవన్నిటిని గుర్తించి పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారు ఒక్కరు కాదు పార్టీలో ఉన్న కింది స్థాయి కార్యకర్తలు మొదలు పెడితే పైనున్న మా ఏఐసీసీ అధ్యక్షుని వరకు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఈ నిబద్ధగల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని చెప్పి అడగకపోయినా నాకు ఏదైతే ఎమ్మెల్సీ పదవిని నా పార్టీ నాకు కేటాయించింది ఇది నా చరిత్ర అదే విధంగా మా సహచరుడు ఎవరైతే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పాటు పార్టీ కోసం కష్టపడితే అత్యధిక చిన్న వయసులో రాజ్యసభకు ఆయనను పంపించడం జరిగింది ఇది మా ఇద్దరి చరిత్ర నీ చరిత్రేంద్ర నాయన నీకు చరిత్ర ఉందా అసలు నీ పుట్టుక ఎక్కడికి వెళ్ళొచ్చింది నేను చెప్తా నీ చరిత్ర ఏందో ఈరోజు నువ్వు మాట్లాడుతూ చాలా అవహేళనగా ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నావు బహుశా నువ్వు మర్చిపోయినవేమో 2015లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీటింగ్ జరిగినప్పుడు అందరినీ కూర్చోబెట్టినప్పుడు నేను ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా మీటింగ్ లో ఉన్నప్పుడు హుజరాబాద్కి వెళ్ళి అప్పుడే నువ్వు కొత్తగా ఏ పదవి లేకుండా పాపం ఆ రోజు మా ఉత్తమన్న తమ్మునిగానే నువ్వు మాకు పరిచయం సరే నీది కరీంనగర్ జిల్లా అని చెప్పి మీటింగ్ లో కూర్చోబెట్టి ఆ రోజు డిసిసి అధ్యక్ష పదవి కోసం నువ్వు పోటీ పడుతున్నప్పుడు ఎవరు కూడా అడగకపోతే ఒక యువకుడు సరే డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలే యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పని ఆ రోజు మృత్యుంజయం గారు కాదని చెప్పి నిన్ను డిసిసి అధ్యక్షుడిని చేయాలని చెప్పని ఆ రోజు ప్రస్తావించింది ఇదే బల్మురి వెంకట్ నీ పక్షాన మాట్లాడినోన్ని దాని తర్వాత టికెట్ సమయంలో హుజరాబాద్ లో నువ్వు టికెట్ అడిగినప్పుడు కూడా సరే ఒక యువకుని ప్రోత్సహించాలే పాపం కష్టపడుతుండు కదా సరే పోని అని చెప్పని ఉద్దేశించి అది ఉత్తమన్న నీ హుజరాబాద్ లో ఏదైతే 2019 ఎన్నికల్లో నీకు టికెట్ కేటాయించిర్రా అంబోతు టికెట్ కేటాయించినాక పార్టీ కోసం కష్టపడకపోయినా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుజరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళ భుజస్కందాలపైన ఎక్కించుకొని కష్టపడితే నీకు 50,000 పైన ఓట్లు వచ్చినాయి దాని తర్వాత వాళ్ళని ఆగం చేసి నిన్న ఏదైతే రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తమన్నకి మోసం చేసి ఇక్కడ విషయాలు పక్క పార్టీకి అందజేసి నువ్వు మోసం చేసి నువ్వు ఏదైతే పిఆర్ఎస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే నీ గూడు పుట్టాని బయటపడితే నీ బండారం అంతా బయటపడితే పోయా దొర కాళ్ళు పట్టుకొని అయ్యా ఇన్ని రోజులు మీకు చెప్తే ఎప్పుడు దొరకలే కానీ ఇప్పుడు దొరికిపోయినా మరి మీకోసం నేను కష్టపడ్డా కదా అని అంటే నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నీకు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చిందో కేటీఆర్ ప్రతిసారి మాట్లాడతాడు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సమయంలో వారికి క్రియాశీలకంగా కష్టపడ్డ వాళ్ళకే పదవి ఇస్తారు అసలు ఈ ఆంబోతికి ఆ రోజు ఎమ్మెల్సీ పదవి మీ నాయన ఎందుకు కట్టబెట్టిండు ముందు తెలంగాణ కోసం కష్టపడి బీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలే ముందు సమాధానం చెప్పును వీడు ఏదైతే సంబంధించి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్మోహన్ రెడ్డి వరంగల్కి వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ కోసం నినాదాలు చేసిన కార్యకర్తలపైన ప్రజలపైన రాళ్ళు రూవి రాళ్లతోటి కొట్టిన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డిది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరి నీతిమాన్ల పనులు చేసి నువ్వు ఒక ఎమ్మెల్యేకి తక్కువ డ్రైవర్కి ఎక్కువ డ్రైవర్ పని చేసి డ్రైవర్ని పక్కన పెట్టి డ్రైవర్ పని చేసుకుంటూ కారులో ఏదైనా విషయాలు మాట్లాడితే